मुख्यमंत्री केसीआर मंत्री हरीश राव कृषि तो जून 8 नरसापूर नूतन बस डिपो प्रारंभించడం జరుగుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే ఆర్టీసీ బస్ డిపోను సందర్శించి బహిరంగ సభకు కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల కల చిరకాల వాంఛ సాకారం కాబోతుందని ఎమ్మెల్యే అన్నారు. బస్ డిపో ప్రారంభోత్సవానికి నర్సాపూర్ నియోజకవర్గం నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం సుదర్శన్, డిఎం ప్రణీత్ కుమార్, డిఈ మనోహర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, కౌన్సిలర్లు నాయకులు భిక్షపతి రమేష్ యాదవ్, రామచందర్, ఆంజనేయులు, ఆర్టీసీ ఏఈలు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు. సహకారంతో హరీష్ రావు గారి మినిస్టర్ గారి సహకారంతో మనం ఆర్టీసీ బస్ డిపో నర్సాపూర్లో నిర్మాణం చేసుకున్నాం. నిర్మాణం చేసుకొని హరీష్ రావు గారు మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అజయ్ గారు మరి గంప గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ చైర్మన్ సజ్జనార్ గారు ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ఎండి గారు ఈ ఆర్ఎం గారు వాళ్ళంతా అధికారులు వస్తారు. పెద్ద ఎత్తున మొదలై చేశారు. నర్సాపూర్ ఒక కళ బస్ డిపో నిర్మాణం చేస్తున్నారని నర్సాపూర్ దగ్గర చిరకాల వాంచి ఉండే మరి ఎన్ని నాడు నెరవేరబోతున్నాయి. మరి మా ఆర్ఎం గారికి అందరి అధికారులకు కూడా నిన్న మినిస్టర్ గారితో మరి ఎండి గారికి మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాం. పెద్ద సంఖ్యలో మాకు బస్సులు ఇవ్వాలి, మంచి బస్సులు కూడా ఇచ్చి నర్సాపూర్కి ఒక మంచి పేరు వచ్చి నర్సాపూర్ నుంచి ప్రతి ప్లేస్కి పోయేటందుకు కూడా మరి మనం ఏ విధంగా అనేది తొందరపడి నిర్ణయం తీసుకోకుండా అధికారులు మేము కలిసి కూర్చుంది. మరి ఎట్లయితే బస్సులు విజయవంతమైతాయి మళ్ళీ ఎర్నింగ్స్ కూడా రావాలి, లాభాలలో పోవాలి ఇంకా.